విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కార్మిక సంఘాలు నిరసన దీక్ష చేస్తుంటే విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి సంఘీభావం తెలపడానికి రాకపోవడం దారుణమైన చర్య అని టీడీపీ మాజీ మంత్రి పరవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. స్థానిక రోటరీ కళ్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశం అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మీడియాతో మాట్లాడారు. నిరాహార దీక్ష చేస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలను నిర్వాసితులను కనీసం పరామర్శించకుండా దొంగస్వాములను కలుసుకోవడానికి ముఖ్యమంత్రి వెళ్లడం సరైన చర్య కాదన్నారు. కార్మిక సంఘం నాయకులను ఎయిర్పోర్టులో కలుసుకోమనడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పడం శోచనీయమన్నారు. పోక్సో ఇక్కడికి తీసుకువద్దామని అనుకున్నామని చెప్పడంతోనే ముఖ్యమంత్రి నిజాయితీ అర్థమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మాజీ శాసనసభ్యులు పేల గోవింద సత్యనారాయణ, బిఎస్ఎన్ కె జోగినాయుడు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. మా సోదరుడు మా సహచరుడు మల్లా శ్రీనివాస్ గారు ప్రాణత్యాగాన్ని సిద్ధపడి మీరు నిరాహార దీక్ష చేస్తే ఇవాళ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, నిన్న చంద్రబాబు గారు వచ్చారు. మల్లాశ్రీని పరామర్శకు వచ్చిన కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నారు, వాళ్ళకి సంఘీభావం చెప్తామని కార్మికులు జరిగినారు. పక్క నిర్వాసితులు ఉంటే వాళ్ళు సంఘీభావం 9000 ఆరకాటి ఉద్యోగాలు లేక ఉపాధి లేక భూదానం చేసిన రైతులకు ధర్నా చేస్తుంటే అక్కడికి వెళ్ళారు. అదే పార్టీ పరంగా వచ్చినా ప్రతిపక్ష నాయకులు వచ్చినా అందరితో సంఘీభావం చెప్పి అందరికీ భరోసా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అందరూ ఎంత హర్షించారన్న చూశారు. హర్షద్వారాల మధ్య వీళ్ళు మాతో ఉంటారన్న ధైర్యంతో మా కార్మికులు ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి విశాఖపట్నం వచ్చాడండి. ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరు దేనితో వచ్చాడని ఇవాళ ప్రభుత్వం సొమ్ముతో వచ్చాడు. ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎదుగుదల ఇచ్చింది కార్లు ఇస్తాయి, వచ్చిన ముఖ్యమంత్రి ప్రజల కోసం చూస్తాడా? అయితే ఇందాక దొంగస్వామి కోసం వెళ్తాడా? చెప్పండి, ఏ ముఖ్యమంత్రి అయినా ఇక్కడే వచ్చి ప్రజలకు భరోసా ఇచ్చి ఈ పార్టీ కూడా టెన్ కింద కూర్చున్న దొంగలు దొంగలు మొదలాడుతున్నారు, మీ పార్టీ కూర్చున్న టెన్ కూడా వచ్చి కార్మికులకి భరోసా ఇవ్వకుండా ఆరాయణాలు కాపాడుతామని ఆంధ్రుల హక్కుని కాపాడకుండా ఈ స్వార్థం కోసం ఇక్కడ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఎయిర్పోర్ట్కి రమ్మని కార్మికుల్ని, పాపం కార్మికులు ముఖ్యమంత్రి కదా, సావరన్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పి న్యాయం చేస్తారని చెప్పి కార్మికులు వెళ్తే వాళ్ళతో అంటాడట పోస్కో ఇక్కడ తెద్దాం అనుకున్నాను.